గోదావరి కని ఉదయనగర్లో ఇంటి ముందు నిలిపి ఉన్న మోటార్ సైకిళ్లను ఢీకొట్టిన కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య కారు ప్రశ్నించిన కార్మిక కుటుంబంపై దాడి చేసి అడ్డు వెళ్ళిన పాత్రికేయుని చితకబాదారు మరో కార్పొరేటర్ భర్త జలపతి కార్మిక నాయకుడు పొలాడి శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు గోదావరి కని వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు हंड्रेड पर्सेंट रा मेम चकेशन दाखिल नोले सारी అంతేనా మా హస్బెండ్ పేరు దేవగోపాలండి సిబిఆర్ కుమార్ ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన బర్త్డే సందర్భంగా మా ఆయన వాళ్ళు సిఐటీలో పనిచేస్తారు వాళ్ళు ఏదో జిఎం ఆఫీస్కి మెమరాండం ఇవ్వడానికి అని వెళ్ళింది సార్ వెళ్ళిన తర్వాత వాళ్ళు నలుగురు ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళేసి ఇక్కడ కూర్చున్నారు అబ్బాయిది బర్త్డే అయినా ఆయన కూడా సిబిఆర్ కుమార్ ఆయన కూడా వచ్చేసింది మాట్లాడుకుంటున్నారు అంతే నేను లోపల ఈ రూమ్లో నేను ఉన్నాను వాళ్ళు ముందు మాట్లాడుకుంటున్నారు రోడ్ అవతల బైక్స్ పార్క్ చేసుకున్నారు పార్క్ చేసుకుంటే వీళ్ళేం చేసిండు కార్ హార్న్ కొడతాను హార్న్ కొడతాను స్పీడ్ స్పీడ్ గా హార్న్ కొడతా ఉన్నారు కార్ హార్న్ కొడితే మా హస్బెండ్ పోయి చూసరికి ఏమున్నది ఆ కార్ రోడ్ అవతల ఇంకొక లారీ కూడా పాస్ అయిపోతుంది అయితే ఎదురుగా ఒక వెహికల్ వస్తే ఆ వెహికల్ తప్పించబోయి వీళ్ళు ఈ ఈ బైక్స్ కి ఢీ కొట్టారు ఢీ కొడితే అది బైక్స్ చూసుకోవాలన్నందుకు మా హస్బెండ్ ని లంజగొడక నీ పెళ్ళం డాష్ ఇవన్నీ పార్లమెంటరీ లాంగ్వేజ్ బూతులు తిట్టిండు బూతులు తిట్టి కథ దిగిండ్రు ఏంది కరెక్ట్ మాట్లాడు మంచిగా మాట్లాడన్నందుకు మా హస్బెండ్ ని కొట్టిండ్రు నన్ను కొడుతున్నారు కొడుతున్నారు అంటే వీళ్ళందరూ వెళ్ళిపోయిండ్రు వెళ్ళిపోయిన తర్వాత కథ ముగ్గురు నలుగురు వచ్చి కొడతానే ఉన్నారు సార్ ఏం జరుగుతుంది నీరు సౌండ్ అవుతుందా నేను బయటకు పోయేసరికి నా ఎందుకలు బట్టి మొత్తం పీగిండ్రు సార్ నేను మధ్యలో పోయినందుకు ఆపినందుకు ఇగో నా మెడల్ బట్టి మొత్తం పిసుకుతాయి ఇగో ఇవన్నీ స్వెల్లింగ్స్ వచ్చినాయి సార్ ఇగో చూడండి ఇగో చెయ్యి మీద మొత్తం గీకేసిండ్రు నైటీ ఉన్నది నైటీ మొత్తం చింపేసింది సార్ నైటీలు ఇగో ఈ మొత్తం ఈ మెడల్ ఈ రెండు మెడల్ స్వెల్ వచ్చేసింది సార్ ఎంట్రకాయలు మొత్తం పీకేసింది సార్ మొత్తం నైటీ మొత్తం చింపేసింది ఒక ఇంట్లో ఉన్న ఆడపిల్లని ఇంట్లో ఉన్న ఈ రకంగా ఇది చూడండి ఈ రకంగా ఇంట్లో ఉన్న ఒక ఆడపిల్లకి కూడా సెక్యూరిటీ లేనప్పుడు అసలు ఎవరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది టీఆర్ఎస్ గుండాల మాదిరిగా ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని కూడా అట్లా చేస్తే ఏందన్నట్టు చెప్పండి ఇది నేను అడుగుతున్నా ఎవరిని ఎమ్మెల్యేని అడుగుతున్నా ఎవరి ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు ఎవరిని ఎవరి 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 చూసి వాళ్ళు అట్లా చేస్తారు నాకు అర్థమవుతుంది వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడిది ఇంట్లో ఉన్నోళ్ళని అంతమంది మొగుళ్ళని కొట్టి ఒక ఆడపిల్ల మీదకి వచ్చిందంటే ఇది ఏంటి అసలు
అసలు నేను ఆ ఎమ్మెల్యేని సూటిగా ప్రశ్నిస్తాను. నేను ఆ గుండెలు అట్లాంటి గుండాలను ఎందుకు పెంచుకున్నాడు? ఊరి మీద ఆంబోతిలా ఉన్నారు. వాడి పేరు శ్రీనివాసరావు అట, గట్టేట కార్పొరేటర్ అయితే తోడకూర కట్ అయితే ఎవడైతే అండి? ఇంట్లో ఉన్న ఆడపిల్లని ఇష్టం వచ్చాను మాట్లాడతారా? వాడు ఎవడు సార్? వాడు రోడ్డు మీదకి వచ్చి నా ఎక్కడైతే వాడు నన్ను అన్నాడో రోడ్డు మీదకి వచ్చి నా కాలు పట్టుకుని క్షమాపణ అడగాలి. అప్పటిదాకా ఊపునేదే లేదు. నేను కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా అయితే సార్, ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని అట్లా వేస్తే ఊకుంటారా? ఇవాళ నాదేంది పింకోరది అయితే సార్? వాళ్ళు ఇంట్లో భర్తలు ఉన్నారు, ఏమన్నా ఉంటారు, రోడ్డు మీద ఇండ్లు ఉన్నాయి, అట్లనే చేస్తారా సార్? తాగుతా ఏమైనా చేయొచ్చా? ఒక భర్త ఉంటాడు, అంతమంది మొగళ్ళ వాళ్ళందరినీ కొట్టి అంటే సినిమానా ఇదేమన్నా?